అన్ని రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్స్ USG వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ జిప్సం బోర్డ్స్ POP సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం విచ్చేయండి జవహర్ ఎంటర్ప్రైజెస్ ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన వన్ టౌన్ సర్కిల్ ప్రొద్దుటూర్ మళ్ళీ మళ్ళీ అందరికి నమస్కారం రిపీట్ చేయకుండా ఒక చిన్న ఉప ఎన్నికకు మొత్తము రాయల ఇప్పుడే సీఎం రమేష్ నాయుడు గారు చెప్పినట్లు రాయలసీమ కానీ పక్కన జిల్లాలు కానీ రాష్ట్రంలో చాలామంది ముఖ్యులను పంపడం జరిగిందంటేనే వాళ్ళ అనైతికం అవినీతి సొమ్ము భయం ఆందోళన బలహీనతతో డబ్బులు పంచుతున్నారు. ఇది మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు బీజేపీ పార్టీకి నైతిక విజయం. వాళ్ళు ఓడిపోయినామని వాళ్ళే చెప్పుకోవడం. నేనైతే ప్రజలను కోరుతున్నా ఇంకా గుంజండి, ఉంది వాళ్ళ దగ్గర, మీదే సొమ్ము ప్రజలదే సొమ్ము, 500 కాదు 5000 గుంజండి, పైనుంచి ఎంత తెచ్చారో అంత కక్కండి అని చెప్పండి, బీజేపీ పార్టీకి ఓట్లేయండి. బీజేపీ పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలకు ఉంది. ప్రజాస్వామ్యంలో హక్కును కాపాడే దానిలో భాగంగా గుంజి 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 పార్టీకి బీజేపీ పార్టీకి ఓట్లేమని కోరుతున్నాం. అదే కాకుండా రెండవది సిఆర్పిఎఫ్ యొక్క విధి విధానం ఎంత కంట్రోల్డ్గా ఉందంటే కనుక్కుంటే ఆ పోలింగ్ బూత్ బయట కానీ పోలింగ్లో ఇన్సైడ్ ఉన్నప్పుడు వాళ్లకు చట్టబద్ధంగా అడిగే హక్కు ఉంది. సైక్లింగ్ జరిగినా రిగ్గింగ్ జరిగినా బయట వ్యక్తులు తిరిగినా ఆ పోలింగ్ బూత్ను రద్దు చేయమని చెప్పే హక్కు కూడా కలిగించారు కొత్తగా సిఆర్పిఎఫ్ పోలీసులకు కూడా అధికారులకు కూడా. మీరు కూడా విషయాలు తెలియజేస్తే సులభంగా పరిష్కారం అవుతుంది. అది కాకుండా మొన్న మేమందరం పోయినప్పుడు కలెక్టర్ గారిని ప్లస్ భీష్మకుమార్ స్పెషల్ ఆఫీసర్ని అడిగినప్పుడు మేము స్వయంగా పర్యవేక్షణ చేస్తామన్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం శానిటైజ్ చేస్తామన్నారు, శానిటైజ్ చేయమని మళ్ళీ అడుగుతాం. ప్లస్ పోలింగ్ రోజు అంటే ఎల్లుండి సాయంత్రం 7 వరకు అందరు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లు ఉంటామని చెప్పినారు. మేము మళ్ళీ మీ ద్వారా అడుగుతున్నాం, మళ్ళీ అడుగుతాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. వాళ్ళు అక్కడే ఉంటారు, నిష్పక్షపాతంగా పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఉండాలి కూడా రూల్ మ్యాండేట్ కూడా. అది కాకుండా మాకు తెలిసిన మరొక సమాచారం, స్కూల్ బస్సుల్లో కొందరిని జనాలను తీసుకొని పోయి పోలింగ్ రోజు తిరుపతిలో మాదిరి తిరుపతిలో కంటే ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారని అనుమానం ఉంది. దాన్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మేము అందరం కలిసి ఏకమై వాళ్ళకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.